Hi dear students, welcome to Sri Venkateshwara Degree College of Arts and Science, Kumalapuram, affiliated to Adikavi, Nanaya University, Rajahmundry. I am yours, Sri Lakshmi ma'am. Today I will discussing about 3rd BSc Units 1st, 2nd chapter. Okay, now we have to see the 2nd chapter of titrations are classified into four types on the basics of the type of reaction takes place them. What is acid base and acid base titrations? Titrometry ante manam chusukunnamandi ante oka volumetric analysis lo upayoginche reactions anevi mukhyanga manam two types of kinda manam define cheyochu ante oka valency lo etuvanti చేంజెస్ లేనివి అని ఇవి అయాన్ల ఒక కాంజుగేషన్ మీద డిపెండ్ అవుతాయనని అలాగే ఆక్సీకరణ క్షయకరణ చర్యలు అంటే రిడక్షన్ టైట్రేషన్స్ అని చెప్తాం. ఓకే, ఆక్సీకరణ క్షయకరణ చర్యలు అనేవి వ్యాలెన్సీ అనేది చేంజ్ ఉంటుంది, అంటే ఫస్ట్లో వ్యాలెన్సీ అనేది ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఇవి అయాన్స్ అనేవి ఎప్పుడైతే డివిజన్ అవుతాయో దాని మీద మనకి జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రెడక్స్ టైట్రేషన్స్ కనుక మనం చూసుకున్నాం అనుకోండి, రెడక్స్ టైట్రేషన్స్లో మనకేం జరుగుతుంది అంటే రెడక్స్ టైట్రేషన్స్ మనకి బ్యాలెన్సీలో చేంజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇది ఎలక్ట్రాన్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే తెలుగులో దీన్ని ఎలక్ట్రాన్ మార్పిడి అని చెప్తాం. ఓకే, ఏమని చెప్తామండి, ఎలక్ట్రాన్ మార్పిడి అని చెప్తాం. ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే రిడక్స్ టైట్రేషన్స్ రియాక్షన్స్ అని చెప్తాం. ఓకే, టైట్రోమెట్రీ అంటే ఏంటి? మనకి వాల్యూమెట్రిక్ అనాలసిస్లో మనకి మెయిన్గా టైట్రోమెట్రిక్లో మనం ఎప్పుడైనా దీంట్లో కొన్ని విజిబుల్ ఎండ్ పాయింట్స్ అనేవి కోయిన్సిడెంట్ అయితే దాన్ని టైట్రోమెట్రీ అని చెప్తామండి. ఓకే, టైట్రోమెట్రీ వచ్చేసరికి మనం ఫోర్ టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్, నెక్స్ట్ వన్ రిడక్స్ టైట్రేషన్స్, ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అండ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. ఓకే, ఏంటండి యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రిడక్స్ టైట్రేషన్స్, ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అండ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్.
Okay, titrations mainly based upon oxidation and reduction reactions. Okay, oxidation and reduction reactions. నెక్స్ట్ వన్ మనకి ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. ఓకే, టైట్రేషన్స్ అనేవి ఎలా మనకి ఉంటాయి, మొన్నటి వరకు ఏం చూసుకున్నాం యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే ఏంటో ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, ఇప్పుడు మనం చూసేటప్పటికి ఏంటంటేనండి, టైట్రేషన్స్ ఈజ్ బేస్డ్ అపాన్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ రిడక్స్ టైట్రేషన్స్. ఇన్ దీస్ టైట్రేషన్స్ వన్ సబ్స్టెన్స్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అండ్ అదర్ సబ్స్టెన్స్ ఈజ్ రెడ్యూస్డ్. ఓకే, టైట్రేషన్ ఈజ్ మెయిన్లీ బేస్డ్ అపాన్ ఆక్సిడేషన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్ ఆఫ్ రిడక్స్ టైట్రేషన్స్. ఇన్ దీస్ టైట్రేషన్స్ వన్ సబ్స్టెన్స్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అండ్ అదర్ సబ్స్టెన్స్ ఈజ్ రెడ్యూస్డ్. ఓకే, మనకి దీంట్లో రిడక్స్ టైట్రేషన్స్లో మనకి ఏం జరుగుతుంది, టైట్రేషన్స్ అనేవి మనకి వన్ సబ్స్టెన్స్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అండ్ అదర్ సబ్స్టెన్స్ ఈజ్ రెడ్యూస్డ్ అని చెప్తున్నాం. టైట్రేషన్ ఆఫ్ ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ విత్ పొటాషియం పర్మాంగనేట్. 2 moles ఆఫ్ KMn4 తీసుకుని 8 moles ఆఫ్ HTS4 తీసుకుంటే 10 moles ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, K2SO4 ప్లస్ 2 moles ఆఫ్ మాంగనీస్ సల్ఫేట్ అండ్ 5 moles ఆఫ్ Fe2SO4 థ్రైస్ ప్లస్ 8 moles ఆఫ్ H2O. ఓకే, డిస్కస్ అబౌట్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే టైట్రేషన్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ అండ్ యాసిడ్ అండ్ ఏ బేస్ ఈజ్ కాల్డ్ యాసిడ్ బేస్ టైట్రేషన్. అంటే యాసిడ్ బేస్కి మధ్య జరిగే చర్యలను మనం యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అని చెప్తాం. ఇన్ దీస్ టైట్రేషన్ యాసిడ్ ఈజ్ టేకెన్ ఇన్ ద బ్యూరేట్ అండ్ ది బేస్ ఈజ్ టేకెన్ ఇన్ ద కానికల్ ఫ్లాస్క్. ఏ సూటబుల్ ఇండికేటర్ ఈజ్ యూజ్డ్ టు ద డిటర్మినేషన్ ఆఫ్ ఎండ్ పాయింట్ ఇన్ ద టైట్రేషన్. అంటే దీంట్లో ఏం తీసుకుంటున్నాం, యాసిడ్ అనేది బ్యూరేట్లో తీసుకుంటుంటే కానికల్ ఫ్లాస్క్లో బేస్ తీసుకుంటున్నాం. తీసుకుని మనం ఒక సూటబుల్ ఇండికేటర్ ద్వారా ఈ రెండింటిని డిటర్మినేషన్ ఆఫ్ ఎండ్ పాయింట్ ఇన్ ద టైట్రేషన్స్. టైట్రేషన్స్లో మనకి ఎండ్ పాయింట్ అనేది మనం యూజ్ చేసుకుంటూ చెప్పాలి. ఓకే, ఇన్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్స్ మిథైల్ ఆరెంజ్ ఆర్ ఫినాక్తలిన్ ఇండికేటర్ ఈజ్ యూజ్డ్ ఆఫ్ ది డిటర్మినేషన్ ఆఫ్ ఎండ్ పాయింట్ ఈజ్ యూజ్డ్ టు ది డిటర్మినేషన్ ఆఫ్ ఎండ్ పాయింట్. అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లో మనం మిథైల్ ఆరెంజ్ ఆర్ ఫినాక్తలిన్ ఇండికేటర్ అనేది యాడ్ చేస్తామని ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ దీంట్లో చెప్తున్నాను. టైట్రేషన్ బిట్వీన్ HCl వర్సెస్ NaOH. ఇన్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్ ఫినాక్తలిన్ ఇండికేటర్ ఈజ్ యూజ్డ్ టు ది డిటర్మినేషన్ ఆఫ్ ఎండ్ పాయింట్. టైట్రేషన్ బిట్వీన్ CH3COOH వర్సెస్ NaOH. ఓకే, మనకి స్ట్రాంగ్ యాసిడ్ ఏమో HCl, నెక్స్ట్ స్ట్రాంగ్ బేస్ వచ్చేసరికి సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, టైట్రేషన్ బిట్వీన్ HCl వర్సెస్ NaOH. HCl వచ్చేసరికి స్ట్రాంగ్ యాసిడ్, NaOH వచ్చేసరికి స్ట్రాంగ్ బేస్. ఓకే, నెక్స్ట్ ఇన్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్స్ ఫినాక్తలిన్ ఇండికేటర్ ఈజ్ యూజ్డ్ టు ది డిటర్మినేషన్ ఆఫ్ ఎండ్ పాయింట్. ఓకే, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్ బిట్వీన్ ఎస్టిక్ యాసిడ్ CH3COOH వర్సెస్ NaOH. ఇన్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ టైట్రేషన్స్ మిథైల్ ఆరెంజ్ ఆర్ మిథైల్ రెడ్ ఇండికేటర్ యూజ్డ్ టు ది డిటర్మినేషన్ ఆఫ్ ది ఎండ్ పాయింట్. ఓకే, ఇన్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్ టైట్రేషన్స్ దెర్ ఈజ్ నో షార్ప్ ఎండ్ పాయింట్, సో దిస్ టైప్ ఆఫ్ టైట్రేషన్స్ క్యాన్ బి అవాయిడెడ్. ఓకే, వీక్ యాసిడ్ మధ్య వీక్ బేస్ మధ్య మనకి టైట్రేషన్స్ అనేవి జరగవు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రైట్ అబౌట్ రిడక్స్ టైట్రేషన్స్ అండ్ రిడక్స్ ఇండికేటర్స్.
ఓకే. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ అని చెప్పాను, యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రిడక్స్ టైట్రేషన్స్, ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అండ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. ఓకే, యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రిడక్స్ టైట్రేషన్స్ అండ్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అండ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. ఓకే, టైట్రేషన్ అనేది మనకి ఇన్ని విధాలుగా డివైడ్ అవుతుందని చెప్పచ్చు అన్నమాట. యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే తటస్థీకరణ చర్యలు లేదా ఎసిడిమెట్రీ అండ్ ఆల్కలమెట్రీ అని చెప్తారు. నెక్స్ట్ రిడక్స్ టైట్రేషన్స్ అంటే మనకి ఏమని చెప్తారంటే, రిడక్స్ టైట్రేషన్స్ ఇట్ ఈజ్ అవక్షేపణ చర్యలు అని చెప్పచ్చు అన్నమాట. ఓకే, ఇదర్ ఆక్సీకరణ క్షయకరణ చర్యలు కూడా మనం రిడక్స్ టైట్రేషన్స్లో చూస్తాం. ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అంటే అవక్షేపణ చర్యలు అని చెప్తాం. ఓకే, మనకి టైట్రోమెట్రీలో మనకి ఇలా డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే దీంట్లో మళ్ళీ మనకి కాంప్లెక్స్ ఫార్మేషన్ అన్నమాట. ఓకే, సంయుగ్మ టైట్రేషన్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్ డిస్కస్ అబౌట్ ది యాసిడ్ బేస్ టైట్రేషన్స్ చూసామండి. ఇప్పుడు వచ్చేసరికి రైట్ అబౌట్ రిడక్స్ టైట్రేషన్స్ అండ్ రిడక్స్ ఇండికేటర్స్. రైట్ అబౌట్ రిడక్స్ టైట్రేషన్స్ అండ్ రిడక్స్ ఇండికేటర్స్. ఓకే, రైట్ అబౌట్ రిడక్స్ టైట్రేషన్స్, రిడక్స్ టైట్రేషన్స్ అండ్ రిడక్స్ ఇండికేటర్స్ అంటే చూద్దాం. ఓకే, రిడక్స్ టైట్రేషన్స్, టైట్రేషన్స్ ఇన్ విచ్ యాన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ టైట్రేట్ ఎగ్నెస్ట్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ ఆర్ కాల్డ్ రిడక్స్ టైట్రేషన్స్. ఓకే, రిడక్స్ టైట్రేషన్స్ అంటే ఏంటి, టైట్రేషన్స్ ఇన్ విచ్ యాన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ టైట్రేట్ ఎగ్నెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఆర్ కాల్డ్ రిడక్స్ టైట్రేషన్స్. ఓకే, మనం కామన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ యూజ్డ్ ఇన్ రిడక్స్ టైట్రేషన్స్ ఆర్ పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం డైక్రోమేట్ అండ్ సీరిక్ సల్ఫేట్, అయోడిన్ ఎక్సెట్రా. మనం టైట్రేషన్స్ అనేవి మనం ఎలా చేస్తున్నాం రిడక్స్ టైట్రేషన్స్లో అని అంటే, టైట్రేషన్స్ ఇన్ విచ్ యాన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ టైట్రేట్ ఎగ్నెస్ట్ రిడ్యూసింగ్ ఏజెంట్ ఆర్ కాల్డ్ రిడక్స్ టైట్రేషన్స్. కామన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్డ్ ఇన్ రిడక్స్ టైట్రేషన్స్ ఆర్ పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం డైక్రోమేట్ అండ్ సీరిక్ సల్ఫేట్, అయోడిన్ ఎక్సెట్రా. మనం కామన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కనుక చూసుకున్నాం అనుకో రిడక్స్ టైట్రేషన్స్లో, పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం డైక్రోమేట్ అండ్ సీరిక్ సల్ఫేట్, అయోడిన్ అనేది చూస్తాం. ఓకే, కామన్ రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్డ్ ఇన్ రిడక్స్ టైట్రేషన్స్ ఆర్ ఫెర్రస్ సల్ఫేట్, ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ ఆర్ మోర్ సాల్ట్, ఆక్సాలిక్ యాసిడ్, పొటాషియం అయోడైడ్ ఎక్సెట్రా. మన ఆక్సిడైజింగ్ ఏజెంట్, అసలు ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటే ఏంటో తెలుసు మీకు. ఓకేనా, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అని అంటే మనం కొన్ని రకాల ఆక్సీకరణ చర్యల్లో మనకి సీరిక్ సల్ఫేట్, పొటాషియం డైక్రోమేట్ ఇవన్నీ మనం చూస్తామన్నమాట. ఓకేనా, అంటే ఈ రియాక్షన్స్లో ఒక మాలిక్యూల్ తీసుకున్నామనుకో, అది ఆక్సిజన్ అనేది నెంబర్ ఆఫ్ దాని యొక్క ఆక్సిజన్ నెంబర్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే ఎలక్ట్రాన్ల మార్పిడి జరుగుతుందని చెప్తాం. అంటే ప్రమాణ ద్రావణము ఆక్సీకరణి లేదా క్షయకరణి కావచ్చు అని చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నామనుకోండి, అంటే పొటాషియం క్రోమేట్, సీరిక్ సల్ఫేట్, మాంగనీస్ సల్ఫేట్, అయోడిన్, పొటాషియం అయోడైడ్, పొటాషియం బ్రోమైడ్, సోడియం హైడ్రోక్లోరైడ్, నెక్స్ట్ క్లోరమైన్ టీ ఇటువంటివి అనేవి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ఆక్సిడేషన్ కెటలిస్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ రిడక్షన్ వచ్చేసరికి ఆక్సీకరణలు ఏదర్ క్షయకరణలు అని చెప్తాం మాట తెలియదు. ఫెర్రస్ స్టానస్ అండ్ సోడియం థయోసల్ఫేట్, ఆసినియస్ ట్రైఆక్సైడ్, మెర్క్యూరస్ నైట్రేట్, క్రోమియం సల్ఫేట్ ఇటువంటి అన్నింటిని కూడా మనం సాధారణంగా ఉపయోగించే రిడక్స్ రియాక్షన్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఇటువంటి రిడక్స్ రియాక్షన్స్లో మనకి చాలా రకాల ఉంటుందండి. అంటే వాల్యూమ్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ రిడ్యూసింగ్ ఏజెంట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిడ్యూసింగ్ ఏజెంట్ ఇంటూ స్టైకోమెట్రిక్ రేషియో. వేర్ స్టైకోమెట్రిక్ రేషియో ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే 1.008 grams of మనం రీప్లేసబుల్
హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క యాసిడ్ సబ్స్టెన్స్ యొక్క వెయిట్ని మనం గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అని చెప్తామన్నమాట. అంటే ఇది ఎన్ని హైడ్రోజన్స్ ఆర్ ఎన్ని ఆక్సిజన్స్ అనేవి కంటెంట్ని బట్టి అవుతుందో మనం చెప్తాం. అంటే ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇంటూ స్టైకోమెట్రిక్ రేషియో. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ వాల్యూమ్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇంటూ స్టైకోమెట్రిక్ రేషియో. అంటే వాల్యూమ్ యొక్క ఆక్సీకరణ స్థితి అండ్ దాని యొక్క గాఢత, ఆక్సీకరణ స్థితి యొక్క కాన్సన్ట్రేషన్ మీన్స్ గాఢత అని చెప్తాం. అంటే ఎంత ఎంఎల్ తీసుకున్నామో, నెక్స్ట్ మళ్ళీ రెడ్యూస్ ఎంత కాన్సన్ట్రేషన్ లెవెల్లో రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఆల్సో కాల్డ్ స్టైకోమెట్రిక్ రియాక్షన్స్ అని చెప్తాం. వేర్ స్టైకోమెట్రిక్ రేషియో ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, టైట్రేషన్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ ఎగ్నెస్ట్ KMnO4, అంటే వన్ ఆఫ్ ద టైట్రేషన్ అనేది మనం చూడొచ్చండి. దీంట్లో మనకేం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సాలిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకో, ఆక్సాలిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా COOH2, ఆక్సాలిక్ యాసిడ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ COOH2, 2 moles ఆఫ్ H2O ఈజ్ టైట్రేటెడ్ ఎగ్నెస్ట్ KMnO4 ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డైల్యూట్ H2SO4, కీపింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ బిట్వీన్ 60 to 70 degrees. ఆక్సాలిక్ యాసిడ్ ఆన్ ఆక్సిడేషన్ విత్ ఎసిడిఫైడ్ KMnO4 ప్రొడ్యూసెస్ CO2. అంటే మనం ఏం చేస్తున్నాం, టైట్రేషన్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ వర్సెస్ ఎగ్నెస్ట్ KMnO4లో ఆక్సాలిక్ యాసిడ్ని మనం తీసుకున్నామండి. ఆక్సాలిక్ యాసిడ్ అంటే మనం ఎంత మోల్స్లో తీసుకున్నామంటే 2 moles ఆఫ్ H2 అనేది యూజ్ చేసుకుని మనం KMnO4తో ఏదర్ 0.1, 0.4, ఏదర్ 0.5 నార్మాలిటీలో మనం తీసుకుని మనం H2SO4 అండ్ ఆక్సాలిక్ యాసిడ్ని మనం కీపింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ సొల్యూషన్ 60 to 70 degrees centigrade, అంటే 60 to 70 degrees centigrade మనం చూసుకుంటే మనకి ఆక్సాలిక్ యాసిడ్ ఆన్ ఆక్సిడేషన్ విత్ ఎసిడిఫైడ్ KMnO4 ప్రొడ్యూసెస్ CO2. 2 moles ఆఫ్ MnO4 మైనస్ అయాన్ ప్లస్ 5 moles ఆఫ్ C2O4 మైనస్ 2 ప్లస్ 16 moles ఆఫ్ H+ గివ్స్ రైజ్ 2 moles ఆఫ్ MnO2 ప్లస్ 10 moles ఆఫ్ CO2 అండ్ 8 moles ఆఫ్ H2O కింద మనకు ఫామ్ అవుతుంది. అంటే MnO2 అయాన్ అనేది ఫామ్ అవుతుంది 2 moles, 5 moles. స్టైకోమెట్రిక్ రేషియో ఇన్ దీస్ టైట్రేషన్స్ ఈజ్ 2/5. ఓకే, రిడక్స్ ఇండికేటర్స్, మనం ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ డిటర్మైన్ ద ఎండ్ పాయింట్ ఇన్ రిడక్స్ టైట్రేషన్స్ బై కలర్ చేంజ్ ఈజ్ కాల్డ్ ప్రాసెస్ ఆఫ్ యాజ్ రిడక్స్ ఇండికేటర్. ఓకే, ఇవన్నీ చూసామండి, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ఓకే, రిడక్స్ ఇండికేటర్స్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ టు డిటర్మైన్ ద ఎండ్ పాయింట్ ఇన్ రిడక్స్ టైట్రేషన్ బై కలర్ చేంజ్ ఈజ్ కాల్డ్ రిడక్స్ ఇండికేటర్. రిడక్స్ ఇండికేటర్స్ ఆర్ 3 types, సెల్ఫ్ ఇండికేటర్స్, ఎక్స్టర్నల్ ఆర్ స్పాట్ టెస్ట్ ఇండికేటర్స్ అండ్ రిడక్స్ ఇండికేటర్. సెల్ఫ్ ఇండికేటర్, ఇన్ సమ్ రిడక్స్ టైట్రేషన్స్ వన్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ బీ కలర్డ్ అండ్ ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ అన్ ఇండికేటర్. ఇన్ ద టైట్రేషన్ బిట్వీన్ KMnO4 అండ్ ఆక్సాలిక్ యాసిడ్ పింక్ కలర్ ఆఫ్ KMnO4 యాక్ట్ యాజ్ అన్ ఇండికేటర్. ఎక్స్టర్నల్ స్పాట్ టెస్ట్ ఇండికేటర్ అంటే దీస్ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ వెన్ నో ఇంటర్నల్ ఇండికేటర్ అవైలబుల్ K2Cr2O7 అండ్ ఫెర్రస్ అయాన్. ఓకే, రిడక్స్ ఇండికేటర్లో దీస్ ఇండికేటర్స్ అండర్గో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ ఇన్ ద టైట్రేషన్స్ అండ్ షో డిఫరెంట్ కలర్స్. ఎగ్జాంపుల్ డైఫినైల్ ఎలనైన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇండికేటర్ ఇన్ ద రిడక్స్ టైట్రేషన్స్ బిట్వీన్ K2Cr2O7 అండ్ ఫెర్రస్ అయాన్. డైఫినైల్ ఎమైన్ గివ్స్ వైలెట్ కలర్ ఇన్ ఆక్సిడైజ్డ్ ఫ్రమ్ వైల్ కలర్లెస్ ఇన్ రెడ్యూస్డ్ ఫామ్. ఓకే, రిడక్స్ ఇండికేటర్లో మనం ఏం చూస్తామో, దీస్ ఇండికేటర్స్ అండర్గో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ ఇన్ ద టైట్రేషన్ అండ్ షో డిఫరెంట్ కలర్స్. మనకి రిడక్స్ ఇండికేటర్లో అంటే వన్ ఆఫ్ ద రియాక్టెంట్ మనకి సెల్ఫ్ ఇండికేటర్ అనేది యాడ్ చేస్తుంటే ఎక్స్టర్నల్ స్పాట్ టెస్ట్ ఇండికేటర్లో మనకి ఏం చేస్తాము, నో ఇంటర్నల్ ఇండికేటర్ అనేది ఉంటుంది. ఓకేనా, రిడక్స్ ఇండికేటర్లో మనకి దీస్ ఇండికేటర్స్ అండర్గో ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ ఇన్ ద టైట్రేషన్ షో డిఫరెంట్ కలర్స్.
మనం ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ చేసినప్పుడు అది డిఫరెంట్ కలర్స్ని మనకి ఫార్మేషన్ చేస్తుందండి. ఎగ్జాంపుల్, డైఫెనల్ అమైన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇండికేటర్ ఇన్ ద రిడక్స్ హైడ్రేషన్ బిట్వీన్ K2Cr2O7 అండ్ ఫెరస్ అయాన్. డైఫెనల్ అమైన్ గివ్స్ వైలెట్ కలర్ ఇన్ ఆక్సిడైజ్డ్ ఫ్రమ్ వైల్ కలర్లెస్ ఈజ్ రిడ్యూస్డ్ ఫామ్. ఓకే, మనం ఏం చూస్తున్నాం, రిడక్స్ ఇండికేటర్లో డైఫెనల్ అమైన్ అనేది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని మనం చూస్తున్నామాట. ఆక్సిడైజింగ్ ఏజెంట్ దట్ రిమూవ్స్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అదర్ రియాక్షన్ అండ్ డ్యూరింగ్ రిడక్స్ రియాక్షన్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, రిడక్షన్ రియాక్షన్స్ అనేవి మనం చూస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. ఓకే, ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అంటే ఏంటి, ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ కేటయాన్స్ అండ్ అనియాన్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ కాంపౌండ్ వెరీ లో సాల్యుబిలిటీ ఈజ్ కాల్డ్ ప్రెసిపిటేషన్. ఓకే, ఒక కెమికల్ రియాక్షన్లో మనం దాంట్లో చూసుకున్నట్లయితే ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఆర్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ కేటయాన్స్ అండ్ అనియాన్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ కాంపౌండ్ ఆఫ్ వెరీ లో సాల్యుబిలిటీ ఈజ్ కాల్డ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైట్రేషన్స్ ఇన్ విచ్ ప్రెసిపిటేట్స్ ఆర్ ఫ్యూమిడ్ అని చెప్తామాట. సింపుల్గా వి కాల్ ఇట్ నౌన్ యాజ్ టైట్రేషన్స్ ఇన్ విచ్ ప్రెసిపిటేట్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, కెమికల్ రియాక్షన్ అనేది కేటయాన్స్ అండ్ అయాన్స్ అనేవి కంబైన్ అయ్యి మనకి ఫామ్ అవుతాయి, హెచ్ ప్లస్ అండ్ ఓహెచ్ మైనస్. దీనికి ఏముంటుంది, వెరీ లో సాల్యుబిలిటీలో మనకి ఇవి అయాన్స్ అండ్ కేటయాన్స్ అనేవి మనకి కలవడాన్ని మనం ఏమంటామంటే టైట్రేషన్స్ అని, ప్రెసిపిటేషన్స్ అని చెప్తాం. టైట్రేషన్స్ ఇన్ విచ్ ప్రెసిపిటేట్స్ ఆర్ ఫ్యూమిడ్ ద టైట్రేషన్స్ ఇన్వాల్వింగ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. ద టైట్రేషన్స్ ఇన్వాల్వింగ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. ఇటువంటి టైట్రేషన్స్ని మనం ఏమని చెప్తామండి, ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అని చెప్తాం. అంటే అవక్షేపణ అని చెప్తామన్నమాట. ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అంటే అవక్షేపణాలు అని చెప్పచ్చు అన్నమాట. అంటే మనకి ఒక ఘనపరిమాణాత్మక అంటే వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్లో కొన్ని సందర్భాల్లో మనకి ప్రెసిపిటేషన్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతాయి. ఓకే, వీటిలో మనకి సిల్వర్ నైట్రేటు అనే ద్రావణాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అందువలన ఈ టైట్రేషన్ని మనం ఏమని చెప్తామంటే ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్, ఇదర్ అజెంట్రిమెట్రీ టైట్రేషన్స్ అని చెప్తాం. ఆ సిల్వర్ ఫ్లోరైడ్ రిమైనింగ్ మిగతా అన్ని సిల్వర్ హాలైడ్స్ అనేవి, అంటే సిల్వర్ క్లోరైడ్ సిల్వర్ అయోడైడ్ ఓకేనా, ఇవన్నీ మనకి అయోడిన్స్ హాలైడ్స్ అనేవి ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్. సో మనకి సిల్వర్ బ్రోమైడ్ సిల్వర్ క్లోరైడ్ సిల్వర్ ఇవి అయోడైడ్ ఇవన్నీ మనకి ఫ్లోరైడ్ తప్పించి మిగతా అన్ని సిల్వర్ హాలైడ్స్ అనేవి మనకి ఎక్కువగా ఎటువంటి లో కెపాసిటీని అంటే లో సాల్యుబిలిటీని కలిగి ఉంటాయన్నమాట. సో ఇటువంటి ఎలక్ట్రోలైట్స్ సాల్వెంట్స్ని మనం ఏమంటామంటే ఏమని చెప్తాము, ప్రెసిపిటేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్మెంట్ జరుగుతాయని చెప్పొచ్చండి. అంటే ఒక క్లోరైడ్ AgNO3ని మనం బ్యూరేట్లోనికి తీసుకున్నప్పుడు అండ్ దీంట్లో సిల్వర్ అయాన్స్ అనేవి క్లోరైడ్ అయాన్స్తో కలిపి సిల్వర్ క్లోరైడ్ అనే ప్రెసిపిటేషన్ ఇస్తాయి. అంటే Ag+ Cl- మైనస్ గివ్స్ రైస్ AgCl. ఓకే, అంటే ఇదర్ ఇటువంటి టైట్రేషన్లో మనం K2CrO4 ద్రావణాన్ని ఒక ఇండికేటర్ కింద యూజ్ చేస్తాం. ఇటువంటి ప్రాసెస్లో మనం ఏం చూస్తామంటే K2CrO4 అనే ద్రావణాన్ని ఒక ఇండికేటర్ మీద సూచిక అని చెప్తామట. ఒక ఇండికేటర్ కింద మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇండికేటర్ అంటే మనకేమొస్తుంది, Ag+Cl- గివ్స్ రైస్ టు AgCl అనే ఒక ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. ఓకే, అంటే ప్రెసిపిటేషన్ దీటిని బట్టి మనకి ఇటువంటి టైట్రేషన్స్, ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అంటే ఏ కెమికల్ రియాక్షన్స్ ఇన్ విచ్ కేటయాన్స్ అండ్ అయానయాన్స్ కంబైన్స్ టు ఫామ్ ఏ కాంపౌండ్ ఏ వెరీ లో సాల్యుబిలిటీ ఈజ్ కాల్డ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్. ఓకే, దీంట్లో ఏం జరుగుతున్నాయి, టైట్రేషన్స్ అనేవి ప్రెసిపిటేషన్స్లో ఫ్యూజ్ అవుతున్నాయని చెప్తున్నాం. ఓకే, ద
The titrations involving precipitation reactions are called as precipitation titrations. Example, estimation of silver ion by volumetric analysis is done by precipitation process. For example, Ag plus Cl minus ante manaki oka fluoride tappa మిగతా అన్ని క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అనేవి మనకి ప్రెసిపిటేషన్ని ఫార్మేషన్ చేస్తాయని చెప్తా అంటే సిల్వర్ అయాన్ తోటి రియాక్షన్ అనేది జరుగుతుంది. ఫ్లోరైడ్ అయాన్ అనేది ఎందుకు అంటే అది హై సాలిబిలిటీని ఎక్కువగా ఉంటుంది, ఇవి మిగతాది లో సాలిబిలిటీని ఎక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఏజీ ప్లస్ సిఎల్ మైనస్ ఏజీసిఎల్, ఓకే ఏజీ ప్లస్ ఐ మైనస్ ఏజీఐ, ఓకే ఏజీ ప్లస్ బిఆర్ మైనస్ ఏజీబిఆర్, ఓకే సిల్వర్ అయోడైడ్, సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద నైట్రేట్ని మనం అంటే ఒక వన్ ఆఫ్ ద ప్రాసెస్లో మనకి జరుగుతుందన్నమాట, ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఎస్టిమేషన్ ఆఫ్ సిల్వర్ అయాన్ బై వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్ ఈజ్ డన్ బై ప్రెసిపిటేషన్ ప్రాసెస్. ఇండికేటర్స్ ఆర్ ఫర్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. టూ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్, ప్రెసిపిటేషన్ ఇండికేటర్స్ అండ్ అడ్సార్ప్షన్ ఇండికేటర్స్. ప్రెసిపిటేషన్ ఇండికేటర్స్ ఉంటే మనకి అడ్సార్ప్షన్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. అంటే టూ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ అనేవి కామన్లీ వీ హ్యావ్ టు నౌ హ్యాస్ ప్రెసిపిటేషన్ ఇండికేటర్స్, అబ్జార్ప్షన్ ఇండికేటర్స్. ఓకే, ప్రెసిపిటేషన్ ఇండికేటర్స్ అండ్ అడ్సార్ప్షన్ ఇండికేటర్స్. మనకి ప్రెసిపిటేషన్ ఇండికేటర్స్ కనుక చూసుకున్నాం అనుకో, ద టైట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ విత్ సిల్వర్ అయాన్ క్రోమైట్ అయాన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ప్రెసిపిటేషన్ ఇండికేటర్. ద టైట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ విత్ సిల్వర్ అయాన్ క్రోమైట్ అయాన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ప్రెసిపిటేషన్ ఇండికేటర్. అట్ ద ఎండ్ ఆఫ్ టైట్రేషన్ క్రోమైట్ అయాన్స్ కంబైన్ విత్ సిల్వర్ అయాన్స్ టు ఫామ్ రెడ్డిష్ సిల్వర్ క్రోమైట్. అట్ ద ఎండ్ ఆఫ్ టైట్రేషన్ క్రోమైట్ అయాన్స్ కంబైన్ విత్ సిల్వర్ అయాన్స్ టు ఫామ్ రెడ్డిష్ సిల్వర్ క్రోమైట్. ఓకే, ఏం తీసుకుంటామంటే మనం K2CrO4 కనుక చూసుకున్నాం అనుకో, దీని యొక్క విలువ అనేది 1.2 × 10⁻¹⁰ అనేది ఉంటుందన్నమాట. మనకి K2CrO4 అనేది పొటాషియం క్రోమేట్ అనేది ఎక్కువగా మనకి వన్ ఆఫ్ ద ఇండికేటర్ అంటే వన్ ఆఫ్ ద ప్రెసిపిటేషన్ ఇండికేటర్ కింద మనం చూస్తాం. అంటే ఇటువంటిది అంటే తక్కువ పార్షియల్ ప్రెసిపిటేషన్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తుందన్నమాట. అంటే పాక్షిక అవక్షేపణ సూత్రాన్ని కలిగి ఉంటుందని చెప్తాం. ఇప్పుడు సిల్వర్ క్లోరైడ్ యొక్క ద్రావణీయత లబ్ధం వచ్చేసరికి 1.2 × 10⁻¹⁰ అనేది ఉంటుందండి. సిల్వర్ క్రోమేట్ అయితే 1.7 × 10⁻¹² అంటే సిల్వర్ క్రోమేట్ అనేది సిల్వర్ క్లోరైడ్ కంటే ఎక్కువ ద్రావణీయత లబ్ధాన్ని కంటే తక్కువ ద్రావణీయత లబ్ధాన్ని మనకి కలిగి ఉంటుంది. అంటే మనకి సిల్వర్ క్లోరైడ్ ఏమో 1.2 × 10⁻¹⁰ అని చెప్తాం, సిల్వర్ క్రోమేట్ వచ్చేసరికి 1.7 × 10⁻¹² అంటే సిల్వర్ క్రోమేట్ కన్నా సిల్వర్ క్లోరైడ్ అనేది ఎక్కువ తక్కువగా ఉంటుందని చెప్తామంట. ఓకే, నెక్స్ట్, ఎట్ ది ఎండ్ ఆఫ్ టైట్రేషన్ క్రోమేట్ అయాన్స్ కంబైన్ విత్ సిల్వర్ అయాన్స్ టు ఫామ్ రెడ్డిష్ సిల్వర్ క్రోమేట్. 2 moles ఆఫ్ ఏజీ ప్లస్ ప్లస్ CrO4−2 గివ్స్ రైజ్ ఏజీ CrO4 రెడ్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, అడ్సార్ప్షన్ ఇండికేటర్. అడ్సార్ప్షన్ ఇండికేటర్ అంటే ఏంటి, సర్టెన్ కలర్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ అడ్సార్ప్షన్ ఇండికేటర్. సర్టెన్ కలర్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ అడ్సార్ప్షన్ ఇండికేటర్స్. దీస్ ఆర్ వీక్ యాసిడ్స్ ఆర్ వీక్ బేసెస్. ఓకేనా, వీటిని మనం ఏమంటున్నాం, వీక్ యాసిడ్స్ అండ్ వీక్ బేసెస్ రియాక్షన్స్ అని చెప్తాం. అంటే కొన్ని కలర్డ్ కాంపౌండ్స్ మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్స్లో ఇండికేటర్స్గా వీక్ యాసిడ్స్ అండ్ వీక్ బేసెస్ కూడా మనం వన్ ఆఫ్ ద ఇండికేటర్స్ కింద మనం చెప్పచ్చు.
ఓకే, అడ్సార్ప్షన్ ఇండికేటర్స్లో మనం కలర్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి అడ్సార్ప్షన్ ఇండికేటర్స్ కింద యూజ్ చేస్తాం. దీస్ ఆర్ వీక్ యాసిడ్స్ ఆర్ వీక్ బేసిస్ అని చెప్తాం. వెన్ ఏ కలర్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ అడ్సార్బ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆర్ ఎ ప్రెసిపిటేట్ అండ్ ద కలర్ మే బీ గ్రేట్లీ చేంజ్డ్, దిస్ ఫినామినాన్ క్యాన్ బి యూజ్డ్ టు డిటెక్ట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ టైట్రేషన్. ఓకే, మనకి ఫ్లోరసీన్ ఆర్ థోరిన్ ఆర్ బ్రోమోఫీనాల్ బ్లూ అండ్ ఇవోసీన్ ఎక్సెట్రా ఇటువంటివి అన్నీ కూడా మనం అడ్సార్ప్షన్ ఇండికేటర్స్ కింద మనం డిటర్మైన్ చేస్తామండి. అంటే కొన్ని కలర్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి మనం అడ్సార్ప్షన్ ఇండికేటర్స్ కింద యూజ్ చేస్తాం. ఓకే, వీటిని ఏమంటామంటే వీక్ యాసిడ్స్ అండ్ వీక్ బేసిస్ని అడ్సార్ప్షన్ ఇండికేటర్స్ కింద మనం యూజ్ చేస్తామంట. ఈ ప్రాసెస్లో మనకి ఏం జరుగుతుందంటే వెన్ ఏ కలర్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ అడ్సార్బ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ ప్రెసిపిటేట్ అండ్ ది కలర్ మే బి గ్రేట్లీ చేంజ్డ్, దిస్ ఫినామినాన్ క్యాన్ బి యూజ్డ్ టు డిటెక్ట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ టైట్రేషన్. ఓకే, వెన్ ఏ కలర్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ అడ్సార్బ్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ప్రెసిపిటేట్. ఓకే, దీంట్లో ఏం జరుగుతుంది, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని సర్ఫేస్ని మనం మీద మాత్రమే ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇటువంటి ఫినామినాన్ని మనం ఏమంటామంటే ఎండ్ పాయింట్ ఆఫ్ టైట్రేషన్ అని చెప్తాం. సమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫ్లోరసీన్, థోరిన్, బ్రోమోఫీనాల్ బ్లూ అండ్ ఇవోసిన్ ఎక్సెట్రా. బ్రోమోఫీనాల్, థోరిన్, ఓకే, ఫ్లోరసిన్, ఇవోసైన్ ఇటువంటివి అనేవి మనకి అబ్జార్ప్షన్ ఇండికేటర్స్ కింద మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రైట్ అబౌట్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. రైట్ అబౌట్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే కాంప్లెక్స్ అంటే ఒక సంశ్లిష్ట సమ్మిళనాలు అని చెప్తాం. కాంప్లెక్స్ మీన్స్ ఒక మొత్తం, ఓన్లీ వన్ ఆటమ్ ఉండి చుట్టూ లైగాండ్స్, సో మెనీ అంటే ఇప్పుడు సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉండి చుట్టూ లైగాండ్స్ అంటే అటువంటి అన్నీ కూడా ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే వెన్న థియరీని బేస్ చేసుకుని మనకి ఒక లైగాండ్ చుట్టూ, మనకి ఒక మెటల్ ఆటమ్ చుట్టూ సో మెనీ లైగాండ్స్ అనేవి అరేంజ్మెంట్ అవ్వడాన్ని మనకేమవుతాయి అటువంటి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అని చెప్తాం. అటువంటిని యూజ్ చేసేటప్పుడు మనం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో యూజ్ చేసేస్తే అది ఏమవుతుంది, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ అనేది అవుతుంది. ఓకే, ద టైట్రేషన్ ఇన్ విచ్ మెటల్ అయాన్ సొల్యూషన్స్ ఆర్ టైట్రేటెడ్ అగెన్స్ట్ సొల్యూషన్ ఆఫ్ పాలీ డెంటేట్ లైగెండ్స్ ఆర్ కాల్డ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. అంటే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ద టైట్రేషన్స్ ఇన్ విచ్ మెటల్ అయాన్ సొల్యూషన్స్ ఆర్ టైట్రేటెడ్ అగెన్స్ట్ సొల్యూషన్స్ ఆఫ్ పాలీ డెంటేట్ లైగెండ్స్. ఎటువంటిది, మనం ఒక బైనరీ పాలిడెంటేట్ లైగాండ్స్ని మనం ఏమంటామంటే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్తాం. ఓకే, ఇన్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ పాలిడెంటేట్ లైగాండ్స్ రియాక్ట్ విత్ మెటల్ అయాన్స్ టు ఫార్మ్ స్టేబుల్ కాంప్లెక్స్ కీలేట్స్. ఓకే, ఇన్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ పాలిడెంటేట్ లైగాండ్స్ రియాక్ట్ విత్ మెటల్ అయాన్స్ టు ఫార్మ్ స్టేబుల్ కాంప్లెక్సెస్ కీలేట్స్. ద ఇంపార్టెంట్ పాలిడెంటల్ లైగెండ్స్ ఆర్ ఇథిలీన్ డయమైన్ టెట్రాయిస్టిక్ యాసిడ్. అంటే మన కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో మన పాలిడెంటేట్ లైగెండ్స్ని మనం మెటల్ అయాన్స్ తోటి రియాక్ట్ చేసామనుకో అది స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఉంటుంది. అంటే ఇటువంటి వాటిని మనం కీలేట్ అని చెప్తామన్నమాట. ఓకే, మనకి ఈడిటి అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ ఇన్ ఈడిటి అని చెప్తాం. ఓకే, ఇది పాలిడెంటేట్ లైగెండ్స్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. అంటే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో పాలిడెంటేట్ లైగెండ్స్ని మనం యూజ్ చేస్తాం విత్ మెటల్ అయాన్స్ తోటి మనకి స్టేబుల్ కాంప్లెక్సెస్ అంటే కీలేట్ తోటి కీలేట్స్ని ఫార్మేషన్ చేస్తుంది. అటువంటి వాటిని మనం కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, ద ఇంపార్టెంట్ పాలిడెంటల్ లైగెండ్స్ ఆర్ ఈడిటిఏ. వాట్ ఈజ్ ఈడిటిఏ ఫుల్ ఫామ్? ఇథిలీన్ డయమైన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. ఓకే, ది స్ట్రక్చర్ ఈజ్ ఎన్ బాండ్ సిహెచ్ టు బాండ్ సిహెచ్ టు ఎన్. ఓకే, ఎన్ బాండ్ సిహెచ్ టు బాండ్ సిహెచ్ టు ఎన్ సిహెచ్ టు సిఓహెచ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ టు సిహెచ్ టు సిఓహెచ్ సిహెచ్ టు సిఓహెచ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నైట్రిలో ట్రై ఎస్టిక్ యాసిడ్.
ఎసిటిక్ యాసిడ్. ఓకే, నైట్రిలో ట్రై ఎసిటిక్ యాసిడ్ అంటే మనకి నైట్రిలో గ్రూప్ అంటే నైట్రోజన్ చుట్టూ మనకి 3 ఎస్టైల్ గ్రూప్స్ అనేవి అంటే ఎసిటిక్ యాసిడ్ అనేవి ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసరికి జింక్ యూజింగ్ ఏడిటిఏ. మనం ఈ ఎలక్ట్రిక్ సెమ్లో ఈ ప్రాక్టికల్స్ అనేవి కూడా చూస్తామండి. ఎస్టిమేషన్ ఆఫ్ జెడన్ ప్లస్ 2 అయాన్ యూజింగ్ ఈడిటిఏ, ఎస్టిమేషన్ ఆఫ్ జెడన్ ప్లస్ 2 అయాన్ యూజింగ్ ఈడిటిఏ. ఓకే, జింక్ సాల్ట్ సొల్యూషన్ ఈజ్ మిక్స్డ్ విత్ అమోనియా బఫర్, ఎస్టిమేషన్ ఆఫ్ జెడన్ ప్లస్ 2 అయాన్ యూజింగ్ ఈడిటిఏ. ఓకే, జింక్ సాల్ట్ సొల్యూషన్ ఈజ్ మిక్స్డ్ విత్ అమోనియా బఫర్ సొల్యూషన్ విత్ బ్లాక్ టీ, 2 డ్రాప్స్ ఆఫ్ ఎర్క్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్. ఇట్ ఈస్ టైట్రేటెడ్ విత్ స్టాండర్డ్ ఈడిటిఏ సొల్యూషన్ అట్ ద ఎండ్ పాయింట్. ద కలర్ చేంజ్ ఆఫ్ ఫ్రమ్ వైన్ రెడ్ టు బ్లూ అట్ ద ఎండ్ పాయింట్ మెటల్ ఇండికేటర్. కాంప్లెక్స్ ఈజ్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇన్ టు ఈడిటిఏ మెటల్ కాంప్లెక్సెస్. అసలు మనకి కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అనేవి తెలుగులో ఎలా చెప్తామంటే, కొన్ని అయాన్స్ లేదా ఇతర అయాన్లతో కలిపి సంశ్లిష్ట అయాన్స్గా మనకి చేంజ్ అవుతాయని చెప్తాం. ఇవి సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, మనకి వాటర్లో ఇవి కరుగుతాయన్నమాట. ఓకే, వీటిలో ఓన్లీ పార్షియల్గా మాత్రమే మనకి అయనైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే మనకి ఇథిలిన్ డయామిన్ టెట్రాయిస్టిక్ యాసిడ్లో మనం అటువంటి సాల్ట్ని మనం తీసుకుంటే ఇది సంశ్లిష్ట సమ్మేళనాలని అంటే సో మెనీ కీలేట్స్ని మనకి ఫార్మేషన్ చేసే స్వభావం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తామాట. ఓకే, అంటే ఇది పాలీకార్బాసిలిక్గా కూడా మనం యూస్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఏమంటామంటే కాంప్లెక్స్ అయిన అని చెప్తాం ఇటువంటి ప్రాసెస్ని. ఓకే, దీంట్లో యాసిడ్ యొక్క నేచర్ని మనం ఉపయోగించి దాన్ని బట్టి మనకి ఈడిటి అనేది మెయిన్ కాంప్లెక్స్ ఫార్మేషన్స్ని ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఓకే, మనకి కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ని కలిగి ఉంటుందని చెప్తాం. ఇవి మనకి ఈడిటిఏ కనుక చూసుకున్నాం అనుకో, దీంట్లో ఏం జరుగుతుందండి, జింక్ సాల్ట్ సొల్యూషన్ ఈజ్ మిక్స్డ్ విత్ అమోనియా బఫర్ సొల్యూషన్ అండ్ 2 డ్రాప్స్ ఆఫ్ ఎర్క్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్. ఇట్ ఈస్ టైట్రేటెడ్ విత్ స్టాండర్డ్ ఈడిటిఏ సొల్యూషన్. అట్ ద ఎండ్ ఆఫ్ కలర్ చేంజ్ ఫ్రమ్ వైన్ రెడ్ టు బ్లూ అట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్ ఈస్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇన్ టు ఈడిటిఏ మెటల్ కాంప్లెక్సెస్. జెడన్ ప్లస్ 2ని మనం తీసుకున్నాం అనుకో, ప్లస్ H2Y మైనస్ 2 గివ్స్ రైజ్ జెడన్ వై మైనస్ 2 ప్లస్ 2 మోల్స్ ఆఫ్ హెచ్ ప్లస్. వన్ మోల్ తీసుకుంటే మనకి ఈడిటి అనేది జెడన్ ప్లస్ 2 అండ్ ఈడిటి అనేవి చూస్తామాట. ఓకే, దీని యొక్క ఫార్ములా ఏంటి, M1V1/N1=M2V2/N2. ఓకే, ప్రాక్టికల్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుంది ఏంటి అని, మనకి జింక్ యూజింగ్ ఈడిటి అని మనం యూజ్ చేస్తాం. ఓకే, మనకి ప్రమాణ ఈడిటిఏ ద్రావణాన్ని మనం ఎలా ఫార్మేషన్ చేస్తామంటే, ఏ స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ ఈడిటిఏ సొల్యూషన్ అనేది ఒక 0.1 mol ఈడిటిఏ ద్రావణాన్ని మనం తీసుకుని, అంటే ఈడిటి అనేది 37.25 mg అనేది గ్రామ్స్ అనేది మనకి అరోమాటిక్ పదార్థాన్ని అనేది తీసుకుని మనకి వేయి చేసుకుని అది 37.5 ఉండేటట్టు చూసుకుంటాం. చూసుకున్న దాంట్లో మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక 1000 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లోనికి ఎటువంటి మండలాలు లేకుండా అది వాష్ చేసుకుంటాం. వాల్యూమెట్రిక్ అనాలసిస్ని వాష్ చేసుకుని మళ్ళీ దానికి ఏం యాడ్ చేస్తామంటే, కొద్దిగా డిస్టిల్ వాటర్ అనేది యాడ్ చేసి మనం ఏం చేస్తామండి, అది నీట్గా చేసుకొని ఎటువంటి వాటర్ డ్రాప్స్ లేకుండా ఇది ఈడిటి అనేది వేసి దాంట్లో మనం బాగా డైల్యూట్ చేసి కొద్దిగా దాంట్లో వాటర్ తోటి కొద్దిగా వేసుకుంటూ డైల్యూట్ చేసుకుంటూ ఉండాలి. డైల్యూట్ చేసుకుని బాగా షేక్ చేసిన తర్వాత ఇది మనం అలా పెట్టేసి మనం ఏం చేస్తున్నాం, మనం తర్వాత మళ్ళీ జింక్ సల్ఫేట్ని తీసుకుని మళ్ళీ ఎర్క్రోమ్ బ్లాక్ టీ. ఓకేనా, ఇక్కడ చూడండి, జింక్ సాల్ట్ సొల్యూషన్ ఈజ్ మిక్స్డ్ విత్ అమోనియా బఫర్. ఓకే, మనం దాంట్లో 20 ml అంత జింక్ సల్ఫేట్ సొల్యూషన్ మనం ప్రిపేర్ చేసుకున్న 250 ml ఫ్లాస్క్లో మనం జింక్ సల్ఫేట్ అనేది తీసుకుంటాం. అదే 1000 ml మనం ఈడిటి అనేది తీసుకుంటాం. ఈడిటి ఏమో మనం బ్యూరెట్లో తీసుకుంటాం. ఓకే, ఇది వచ్చేసరికి మనకి జింక్ సల్ఫేట్ అనేది మనకి 20 ml తీసుకునే దానికి అమోనియా బఫర్ సొల్యూషన్ అనేది 2 drops నుంచి 3 drops యాడ్ చేసి దాంట్లో మళ్ళీ ఎర్క్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ అనేది 3 drops యాడ్ చేసి
మనకి ఎలా జరుగుతుంది, ఒక స్టాండర్డ్ ఈడిటిఏ సొల్యూషన్ తోటి మనకి అట్ ది పాయింట్ అనేది ఎక్కడ వరకు వస్తుందో, అంటే కలర్ చేంజ్ అనేది ఎలా జరుగుతుంది అంటే వైన్ రెడ్ టు బ్లూ, అంటే మనకి ఏం జరుగుతుందండి, ఒక వైన్ రెడ్ టు బ్లూ అనేది ఫామ్ అవుతుంది. అట్ ద ఎండ్ పాయింట్ మెటల్ ఇండికేటర్ కాంప్లెక్స్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇన్ టు ఈడిటిఏ మెటల్ కాంప్లెక్సెస్. మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఈడిటిఏ మెటల్ కాంప్లెక్స్ కింద ఫామ్ అవుతుంది. అంటే జెడన్ ప్లస్ టూ వన్ మోల్, H2Y మైనస్ టూ అంటే వన్ మోల్ తీసుకున్నాం అనుకో, మనకి ఇలాగా మనకి జెడన్ ప్లస్ టూ అంటే ఈడిటిఏ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, M1V1 = M1 = M2V2 / N2. ఓకే, M1 = M2V2 / N2 × N1 / B1 మొలారిటీ ఆఫ్ జింక్ ప్లస్ అయాన్. వెయిట్ ఆఫ్ జెడన్ ప్లస్ అయాన్స్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్ M1 = 65 × 100/1000 g. ఇలా మనం చెప్తామండి. ఓకే, ఈ వీడియోలో మనం ఏమేమి చూసాం, ఇక్కడ మనం నిన్న క్లాస్లో నిన్న చెప్పిన దానిలాగా సేమ్ ఇదే, కానీ ఏంటంటే మనకి అది పర్టికులర్ నోట్స్ అనేది ఇవ్వలేదండి, ఇది పర్టికులర్ నోట్స్ కింద ఇస్తున్నాను అనమాట. ఓకే, యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి, ఎన్ని టైప్స్ కింద మనం చూసాము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్రెసిపిరేషన్ రియాక్షన్స్ అండి, రిడక్స్ టైట్రేషన్స్ అండి. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే మనం ఈడిటిఏ అనేది ఎక్కువగా యూజ్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఏం చూద్దాం అనదర్ వీడియోలో, రైట్ అబౌట్ కో ప్రెసిపిరేషన్ అండ్ పోస్ట్ ప్రెసిపిరేషన్ రియాక్షన్స్ అనేవి చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ హోప్ లైక్ ఎంజాయింగ్ ద వీడియో.